Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ ఫ్యాన్స్ రచ్చ, తాత జెండాను మనవడికి అప్పగించాల్సిందేనా? తెలుగుదేశం పార్టీ పుట్టుక పెరుగుదల అంతా నందమూరి వారి చేతుల్లోనే జరిగింది. 3.5 పదుల సినీ జీవితాన్ని త్యాగం చేసి మరీ ఎన్టీఆర్ ప్రజల కోసం సేవ చేసేందుకు తెలుగుదేశాన్ని స్థాపించారు. ఆయన వినూత్న ఆలోచనలతో ఉమ్మడి ఏపీ అంతా చేతనె రథం మీద తిరిగి కేవలం 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. అలా అన్నగారి తర్వాతనే చంద్రబాబు అయినా మరెవరైనా పార్టీలో సేవలు అందించింది. కరడుగట్టిన టీడీపీ అభిమానులకు ఈ సంగతి తెలియనిది కాదు. నిజానికి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబే టీడీపీకి వారసుడని అంతా అనుకున్నారు. అయితే కాస్త తొందరగా ఒక విధంగా బలవంతంగా చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నాడు అన్నది అసలైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన. సరే, చంద్రబాబు చేతిలో 25 ఏళ్ల పాటు పదిలంగా టీడీపీ జెండా ఎగిరింది. దీనిని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహించి సర్దుకున్నారు. ఎందుకంటే చంద్రబాబును మించిన లీడర్లు ఎవరు నాడు లేరు కాబట్టి. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా సీనియర్ ఎన్టీఆర్ ఈడులోకి వచ్చేశారు. ఆయన చేతిలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. ఇక చంద్రబాబు తర్వాత ఎవరంటే మళ్ళీ టీడీపీని మోస్తున్న కేడర్ కరెక్ట్ జడ్జిమెంటే చెబుతోంది. ఈసారి నందమూరి జూనియర్ ఎన్టీఆర్కే ఓటు వేస్తోంది. ఆయన చేతిలో పార్టీ కొన్నేళ్లపాటు హాయిగా ఉంటుందని, అదే శ్రీరామ రక్ష అవుతుందని అంటోంది. ఆ మధ్యన చంద్రబాబు కుప్పంటూరుకి వెళితే బహిరంగ సభలోనే జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలంటూ కేడర్ గోల చేసింది. అప్పటికి లోకల్బాడీ ఎన్నికల్లో టీడీపీ ఓడింది. కుప్పంలోనే కోసాలు కదిలిపోయాయి. దాంతో చంద్రబాబు దీక్ష దక్షత మీద సొంత నియోజకవర్గంలోనే అలా తొలిసారి డౌట్ వ్యక్తమైంది. మరి ఇన్నాళ్ళు జరిగిన దాని మీద చంద్రబాబు సీరియస్గా ఆలోచించినట్లుగా లేరనుకున్నారు ఏమో. ఏకంగా కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుతూ కార్యకర్తలు జెండా ఎగరేశారు. అది అనివార్యమని కూడా ఏపీలో మిగిలిన టీడీపీ తమ్ముళ్ళంతా అంటున్నారు. చంద్రబాబు విషయం జనాలకు తెలిసిందే. ఆయనకు కుమారుడు లోకేష్ తన వారసుడు కావాలని ఉంది. అయితే సీనియర్ ఎన్టీఆర్కి గ్లామర్ ఉంటే చంద్రబాబుకు గ్రామర్ ఉంది. మరి లోకేష్కి ఈ రెండూ లేవు అన్నది కేడర్ మాట. అందుకే వారు గ్లామర్ ఉన్న నందమూరి 3వ తరాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబుని నెత్తిన మోసిన వారే లోకేష్ వద్దు అనేస్తున్నారు. వారిని కాదని చంద్రబాబు ముందుకు వెళ్తే మాత్రం కష్టమే అన్నమాట ఉంది. చంద్రబాబుకు ఇది విషమ పరీక్షగానే చూడాలి. ఒకవైపు తన రక్తం, మరోవైపు పార్టీ. చంద్రబాబు రాజకీయ నాయకుడి నుంచి రాజకీయ కోవిదుడుగా మారేందుకు ఇదే సరైన అవకాశం. తనకు పార్టీ తప్ప మరేమీ అక్కర్లేదని చంద్రబాబు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ని టీడీపీలోకి ఆహ్వానిస్తారు. అలా 10 కాలాలు పార్టీతో పాటు చంద్రబాబు పేరు కూడా మారుమోగుతుంది.